అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో వరి పంట నేలమట్టం అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నడిగుడెం మండలం వేణుగోపాలపురంలో వరి పంట నేలమట్టం అయింది. పంట పొలంలోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిగుడెం మోతే మండలాల్లో వరితో పాటు మిరపకి మరియు పత్తికి నష్టం వాటిల్లగా అనంతగిరి కోదాడ చిలుకూరు మునగాల మండలాల్లో వరి పంట నేలమట్టమైంది. ప్రస్తుతం ఈనే దశలో ఉన్న వరి పంట నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పంట నష్ట నివారణ చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా పేరు కొల్లు మధుబాబు, వేణుగోపాలపురం గ్రామం, నగూడెం మండలం, సూర్యాపేట జిల్లా. ఈ అకాల వర్షాలకి ఈ వరి పొలాలు మొత్తం నేలమట్టమైన మొత్తం. దీని గురించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రైతులను వేడుకుంటున్నాం. అంతేకాకుండా మన పత్తి చేలు కంది సాగు మొత్తం వర్షం కారణంగా మొత్తం నేలమట్టం అయిపోయింది. రైతులను ఆదుకోవాలని గవర్నమెంట్ని మన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రైతు నా పేరు ఏలూరి పృథ్వీరాజ్, వేణుగోపాలపురం గ్రామం, నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా. ఈ కాలం కురిసిన అకాల వర్షాలకు ఈ సాగు చేసిన భూమి ఏదైతే ఉందో అది నేలమట్టం అయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఈ కాలం ఈసారి పండిన ధాన్యానికి అధిక మద్దతు ధర కానీ లేదంటే పంట నష్టం కింద కానీ ప్రభుత్వం ఆదుకుంటే ఎంతో సాయంగా ఉంటుంది రైతులకి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఒకసారి నష్టపోయిన రైతుల్ని సమీక్షిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.